చేసేది ఆబ్కారీ శాఖలో ఉన్నత ఉద్యోగం. సిఐగా మొదలైన ఉద్యోగ ప్రస్థానం ఏఈఎస్ ఈఎస్గా ఒకే జిల్లాలో పదోన్నతులు. ప్రస్తుతం ఈఎస్ స్థాయికి చేరడం వెనుక బీఆర్ఎస్ పెద్దల అండదండలే కారణం. అందుకు కులబలం కారణం అనేది కాదనలేని సత్యం. ఎక్సైజ్ శాఖలో ఈఎస్గా ఉన్నత పదవిలో ఉన్న తీగల రవీంద్రరావు అక్రమాలు ఎన్నో. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 40 అలెట్ బార్లకు పర్మిషన్ ఇచ్చారు. ఒక్కో బార్కు సుమారు 40 లక్షల లంచం. వాటిలో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మేజర్ వాటా అందించేవాడు. గతంలో ఈవెంట్కు పర్మిషన్ పేరుతో సృష్టించిన దొంగ రిసీవ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులను నీరుగార్చిన ఘనత తీగల రవీంద్రదే. ఎక్సైజ్ శాఖలో అతను చేసిందే శాసనంగా సాగింది. తాను అనుమతించిన అలెట్ బార్ల వైపు 5 సంవత్సరాలుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎవరైనా వాటి వైపు వెళ్తే వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయించారు. చెప్పుకుంటూ పోతే చాలా లీలలు బయటకు వస్తున్నాయి. ఒక రంగారెడ్డి జిల్లాలోనే 25 సంవత్సరాలుగా సర్వీస్ కొనసాగించడం ఇతనికే సాధ్యం. రవీంద్రరావు నిర్వహించే అక్రమ బార్లు, బిర్యానీ పాయింట్లు, ఇతరత్ర దందాలను ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. అతని పర్యవేక్షణలోనే టానిక్ లిక్కర్ మార్ట్లు, బార్లు, బిర్యానీ పాయింట్లు నడుస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రిగా చేసిన శ్రీనివాస్ గౌడ్ అవినీతి భాగవతం అంతా తీగల రవీంద్రరావు ద్వారానే జరిగింది. వీరిద్దరూ కలిసి వైన్ టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులను బెదిరించి తమ దారికి తెచ్చుకునేవారు. టెండర్లో షాపు దక్కిన వారి నుంచి వైన్స్ను లాక్కుంటారు. వారికి ఇస్తామన్న డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇదందాకు నాయకత్వం రవీంద్రరావు చేసేవాడు. శ్రీనివాస్ గౌడ్ అండదండలతో వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరించేవారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని బార్లలో, వైన్ షాపుల్లో, లిక్కర్ మార్టుల్లో వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. వీరు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక చాలామంది లిక్కర్ వ్యాపారులు తమ లైసెన్సులను ఎంతకు అంతకు వీరికే ఇచ్చేసేవారని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో వీరి భాగస్వామ్యంలో 100 కోట్లు చేతులు మారాయనుకుంటున్నారు. ఇక మొత్తానికి టానిక్కి సంబంధించి, ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క వివాదం అయితే బయటకు వస్తూ ఉంది. మరి రోజుకొక వివాదం వెలుగు చూస్తూ ఉంది. అక్రమ లైసెన్సులు ఏమిటో, అలాగే కోట్లు సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అవినీతి అండదండలు వీరికి దొరికాయంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్లో అందిస్తారు. కోటిరెడ్డి, స్వప్న, టానిక్ దీనికి సంబంధించినటువంటి చెప్పుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలు ప్రస్తావించుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది, దేశమంతా మనం సగర్వంగా చెప్పుకునేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు అని చెప్పి 4 రంగాలని మనం చెప్పుకుంటూ వస్తాం. ఇందులో ప్రధానమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ, తర్వాత శాసన వ్యవస్థ, తర్వాత అధికార వ్యవస్థ, చివరిగా రాజ్యాంగబద్ధంగా లేకున్నప్పటికీ మీడియా రంగాన్ని కూడా ఇందులో మూల స్తంభాల్లో ఒకటిగా చెప్పుకుంటూ వస్తాం. దీన్నే 4th ఎస్టేట్గా పిలుస్తూ ఉంటాం. మన దురదృష్టం ఏంటి అంటే, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏవో అరుదైన సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వచ్చి ఉండవచ్చు తప్ప, మిగతా 3 రంగాలు విచ్చలవిడితనంతో, అవినీతి కుంభకోణాలతోటి లీనమైపోయాయి. ప్రధానంగా శాసన వ్యవస్థ,
అధికారంలోకి వచ్చినటువంటి పెద్దలంతా కూడా డబ్బు సంపాదించడం అనేదే ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు అధికారుల ఒత్తాసు, అధికారంలో ఎవరుంటే వారికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పిన వాటిని కొనసాగిస్తూ ఎటువంటి అక్రమమైన అది చట్ట విరుద్ధమైనా సరే చేయడానికి సిద్ధపడుతూ వస్తున్నారు. ఇక మూడవ రంగం చివరిగా చెప్పుకోవాల్సింది మీడియా రంగం. దారుణమైనది ఏంటి అంటే ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అటు అధికారులకు ఇటు వ్యాపార రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తూ సమాజానికి పట్టిన చీడపురుగులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నటువంటి టానిక్కి సంబంధించిన విషయమే చెప్పుకుందాం. ఈ టానిక్కి సంబంధించి విదేశీ మద్యం అమ్ముకోవడానికి 2016 అనుమతులు తీసుకొచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ చట్టాన్ని కూడా మినహాయిస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా దీనికి అనుమతించారు. 2017 నుంచి అమ్మకాలు ప్రారంభించారు. హైదరాబాద్ ఒక నగరంలోనే 11 ఫ్రాంచైజీలు ఈ టానిక్ నిర్వహిస్తోంది. అయితే వీరిచ్చినటువంటి ఆ జీవో ద్వారా ఇచ్చినటువంటి మినహాయింపులన్నింటినీ కూడా ఏ రకంగా వాడుకోవాలో, ఎన్ని రకాలుగా అడ్డదారులో ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలని చెప్పుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఆబ్కారీ శాఖకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పాయింట్ నుంచైనా వీళ్ళ 11 బ్రాంచ్లకు స్టాక్ తీసుకోవడానికి అనుమతిస్తూ ఆ రోజున ఈ ఉత్తర్వులు ఇచ్చారు. A4 ఎలైట్ కింద ఇచ్చినటువంటి ఈ లైసెన్స్ ద్వారా ఎక్కడ అంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్ నుంచి తీసుకున్నప్పుడు ప్రతిసారి ప్రతి వ్యక్తి కూడా అక్కడ అంటే తీసుకున్నటువంటి ప్రతి అమ్మకందారు కూడా అక్కడ వ్యాట్కు సంబంధించినటువంటి వివరాలన్నీ నమోదు చేస్తారు. ఎంత వ్యాట్ చెల్లిస్తున్నారు అనేది, ఎందుకంటే ఇది జిఎస్టీ పరిధిలోనే లేదు, వ్యాట్ చెల్లించడం అనేది ఖచ్చితంగా జరగాలి. కానీ ఈ వ్యాట్కు సంబంధం లేకుండా వ్యాట్ ఎంత చెల్లించాలనేది ఏమీ లేకుండానే పూర్తిగా ఈ బ్రేవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి ఈ 11 ఫ్రాంచైజీలకి సరుకు రవాణా అవుతూ వచ్చింది. ఇంకొక మినహాయింపు, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచైనా సరే మద్యాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించారు. ఇక విదేశీ మద్యం అమ్మకాలకి అనుమతించారు. సరే ఇక్కడ వ్యాట్ చెల్లించడం లేదు, ఓకే, కానీ వాళ్ళు ఆ మేరకు అమ్మకాలు జరిపారా అంటే ఇక్కడ కస్టమర్కి ఇచ్చేటువంటి దాంట్లో జిఎస్టీ బిల్లు ఉంటుంది. అంటే జిఎస్టీ వసూలు చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది అని మనం కొంచెం విశ్లేషించుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాకు ఈఎస్గా ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రవీంద్రరావు, తీగల రవీంద్రరావు ద్వారానే ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్కు అన్ని రకాలుగా అంటే బినామీ వ్యవహారాలన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి ఈ రవీంద్రరావు. 25 ఒక సిఐగా ఎక్సైజ్ శాఖలో సిఐగా ప్రారంభించినటువంటి ఇతని ప్రస్థానం ఈఎస్గా ఎదిగే వరకు కూడా 25 పాటు ఒకే జిల్లాలో కొనసాగుతూ వచ్చింది. సాధారణంగా 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ప్రతి చోట ట్రాన్స్ఫర్లు రావాల్సినటువంటి ఓ వ్యక్తి 25 ఒకే చోట కొనసాగడం అనేది అసాధారణం. ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఏంటి అంటే ఇతను సర్వీసు పూర్తయిపోయింది, రిటైర్ అయ్యారు. రిటైర్ అయితే ఇతనికి ఇతనితో పాటు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్కి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే టీఎన్జిఓకి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి మమత అనే ఆవిడకు సంబంధించినటువంటి అంటే ఆమె భర్త వంకాయలపాటి వెంకటేశ్వర్లు, వీరిద్దరికీ 3 సంవత్సరాల పాటు సర్వీసును కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా ఇచ్చింది. అంటే సర్వీసు ముగిసిపోయిన వ్యక్తిని మళ్ళీ అదే సర్వీసులో కొనసాగించడానికి ఏమాత్రం వెనుకాడలేదు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంత తీవ్రంగా దీనికోసం ప్రయత్నించారనేది గమనించాలి. ఇక టానిక్కు సంబంధించిన విషయాలని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒకదాని తర్వాత ఒకటి ప్రతిదీ కూడా ఉల్లంఘనలు కనిపిస్తూ వస్తాయి. దాదాపు 7 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని నిర్వహించినటువంటి ఈ సంస్థ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి కుంభకోణాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనికి అండదండలు అందించడంతో పాటు ఈ విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఈ అక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. ఇక వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి మరొక ఆరోపణ ఒక ఐఏఎస్ అధికారి దగ్గర నుంచి ఒక డిఎస్పీ లెవెల్ అంటే అడిషనల్ ఎస్పీ నుంచి ప్రస్తుతం ఈఎస్గా మనం ఆరోపణలు చేస్తున్నటువంటి రవీంద్రరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములుగా ఉండడం అనేది ఇక్కడ గమనించాలి. అంటే వీరికి అనుసరణల్లో
అన్ని రకాల ట్యాక్సులు ఎగ్గొడుతూ వ్యాపారాన్ని వందల కోట్ల రూపాయల ట్యాక్సుల రూపంలో చెల్లించాల్సిన వాటిని ఎగ్గొడుతూ వీరంతా కూడా వసూలు చేసుకుంటూ నడిపారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఈ టానిక్ సంస్థల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు ఎంత దారుణంగా ఉందంటే, అదే ఒక సాధారణ పౌరుడు చిన్న వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు దాడులు చేసి తీవ్రమైనటువంటి కేసులు పెట్టినటువంటిది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇక వీళ్ళు చేసినటువంటిది అంతా కూడా ఎక్సైజ్ పాలసీకే విరుద్ధంగా ఇవ్వడం మరింత విచిత్రమైనటువంటి విషయం. ఇక దీనికి సంబంధించినటువంటిది అట్లాగే మాదాపూర్, గచ్చిబౌలి, బోడుపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నింటిలో కూడా వీరందరూ భాగస్వాములు అనేది మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులే యజమానులుగా వ్యవహరించారు. దాళ్ళకి సంబంధించిన వ్యక్తులే దీన్ని నిర్వహణ బాధ్యతలు చూశారు. వీరంతా కూడా అధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు భాగస్వాములు అయినప్పటికీ తెర మీద కొంత తక్కువగా కనిపించారనేది వాస్తవం. ఇంక దీనికి సంబంధించినవే ఇంకా చాలా అంశాలు. ఇప్పుడు మునగోడు ఉప ఎన్నిక జరిగింది గతంలో. మునగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి నకిలీ మద్యం ఏర్లైపారింది అక్కడ. ఆ సమయంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ వ్యవహరించారు. శ్రీనివాస గౌడ్ వ్యవహరిస్తున్న సమయంలోనే ఇదంతా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి రవీంద్రరావు అని తెలిసిన అతని మీద ఎలాంటి చర్యలు లేకపోవడం కూడా ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి అండదండలకు మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. ఇక దీంతో పాటు కొత్తగా కనిపిస్తున్నటువంటి వాటిల్లో ఇప్పుడు అంటే గత 2 రోజులుగా మనం ఎక్కువగా ప్రస్తావించుకున్న వాటిల్లో టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాంట్లో ప్రధానమైనటువంటి నిందితుడిగా కనిపిస్తున్న వ్యక్తి ప్రణీత్రావు కావచ్చు. కానీ దీని వెనుక ఉన్నటువంటి శక్తులు చాలా బలీయమైనటువంటి శక్తులు. ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత చట్టవిరుద్ధమో గతంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తెలియజేసింది. అలాగే కొన్ని తీర్పులు కూడా ఉన్నాయి. 1997లోనే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని చెప్పి ఒక పిల్వేసి సుప్రీంకోర్టులో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో టెలిఫోన్ యాక్ట్కి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు 1885 సెక్షన్ 5(2)లో ఉన్నటువంటి ఈ అంశం పైన సుప్రీంకోర్టులో పోరాడింది. ఆ సందర్భంలోనే ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం ఎంత తీవ్రమైన నేరమో సుప్రీంకోర్టు కూడా ఇది చేసింది. అప్పుడు ప్రత్యేకమైన ఆర్డర్ ద్వారా కానీ లేదా దేశ సార్వభౌమత్వానికి దెబ్బతగులుతోంది అనేటువంటి సందర్భంలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఇలాంటి అంశాల్లో మాత్రం తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరంగానే పరిగణించాలి అనేటువంటిది ఆ రోజు ఇద్దరు సభ్యుల ధర్మాసనం వెలువరించినటువంటి తీర్పు. కోటడి చూసుకున్నట్లయితే ప్రణీత్ వ్యవహారం కేవలం ఇందులోనే కాదు, తను చేసిన ఎంత ధైర్యంగా తను నేరాలకి పాల్పడతారు అనేది ఒక్కసారి గమనించినట్లయితే సీసీ కెమెరాల ఫుటేజ్ ఎక్కడ పడతామో అని చెప్పేసి కరెంట్ ఆఫ్ చేసి అక్కడున్న సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్లో లేకుండా చూసుకుని అక్కడున్న హార్డ్ డిస్క్లను మాయం చేసిన ఘనత కూడా ఇక్కడ ప్రణీత్ రావు విషయంలో అయితే వెలుగు చూస్తూ ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఇంకా ఇతనికి ఎక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది? ప్రధానంగా ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఒక ఆయుధంగా మాత్రమే మనం చూడాలి. ప్రయోగించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ప్రయోగించినటువంటి వ్యక్తులు ముందుగా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రణీత్రావు అనే వ్యక్తి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో చేరారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి అతనికి సన్నిహిత సంబంధాలు లేదా బంధుత్వం ఉంది అనేది మనకు చెప్తున్నటువంటిది. ప్రభాకర్ రావు తర్వాత ఉన్నటువంటి వ్యక్తి అంటే దీనికి సంబంధించినటువంటి మానిటర్ చేసేటువంటి వ్యక్తి భుజంగరావు. వీళ్ళందరూ కూడా ప్రణీత్రావు అనే వ్యక్తిని ఆయుధంగా ఉపయోగించేసి ఎస్ఓటీ లాగర్ రూమ్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ బాధ్యతలన్నీ కూడా ప్రణీత్రావుకి అప్పచెప్పారు. ఇతను చేయాల్సినటువంటిది ఏంటి? ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేదా పార్టీ కార్యకలాపాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అలాగే ప్రముఖ వ్యాపారస్తులు కానీ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళకి సంబంధించినవి అదే అలా కొన్ని మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇవి వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని పూర్తి స్థాయిలో ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ ద్వారా తర్వాత వాటిని ఉపయోగించి వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందాలి అనే దానికోసం ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం అతను అందించాలనేటువంటిది వీళ్ళు నిర్ణయించినటువంటి ఇది. ఆ బాధ్యత వాళ్ళు అప్పగించినటువంటి బాధ్యతను ఆయన చేశాడు, కరెక్ట్గానే చేశారు. కానీ ఎప్పుడైతే నవంబర్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలిసిన మరుక్షణం అతను లాగర్ రూమ్కి వెళ్ళి ఎస్ఓటీ లాగర్ రూమ్లోకి వెళ్ళడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ప్రతి నిమిషం అది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. పూర్తి స్థాయిలో అక్కడ మానిటరింగ్ అంతా కూడా నీకు పవర్ ఉన్నంతసేపు కూడా ప్రతి కెమెరా పనిచేస్తూ ఉంటుంది. వీటన్నింటినీ ఆపి సీసీ కెమెరాలను నంపి ఆపి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొత్తం డేటాని అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ దాదాపు సుమారు 2000 ఫైళ్ళకు వరకు కూడా నాశనం చేయడమే కాకుండా 42 హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేశాడు అనేది వస్తున్నటువంటి వార్త.
కేవలం హార్డ్ డిస్క్లు మాత్రమే కాదు కోటెడ్డి, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారు అంటూ కూడా ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చారు? అది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దానిలో భాగంగానే ఇతను చేశాడని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, కేసీఆర్కు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సవాళ్లు చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాగే ఈ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసైకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేటువంటి ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. అంటే అలాగే బండి సంజయ్ వంటి నేతలు, బీజేపీ నేతలు, వీళ్ళందరూ కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి చెప్పినప్పటికీ దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే అక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ తెలుసు. ఇక వీటికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు మీడియా వ్యవహారాల్లో ఇవన్నీ కూడా బయటకు రాకుండా, లేదా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడైనా వస్తే ఇవన్నీ నేను మేనేజ్ చేస్తానని చేరినటువంటి వ్యక్తి, ఓ ఛానల్ యాంకర్గా ఉన్నటువంటి సాంబశివరావు లాంటి వ్యక్తులు ఈ వ్యవహారం అంతా చేశారు. ఇక ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే వీరంతా కూడా వ్యాపారస్తులకు సంబంధించిన వాటిని తీసుకోవడం, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఏవైనా లావాదేవీలకు సంబంధించినటువంటి టెలిఫోన్ ట్యాప్లో వాళ్ళు విన్నటువంటి మాటలని ఆధారంగా చేసుకొని వారందరి మీద బెదిరింపులకు పాల్పడి ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీ ఫండ్గా 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ రోజున ప్రాంతీయ పార్టీల పరంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అత్యున్నతమైనటువంటి సంపద ఉన్నటువంటి పార్టీగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ బెదిరింపుల కారణంగా వసూలు చేసినటువంటి డబ్బులతోటే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని నడిపించడానికి కీలకంగా వ్యవహరించారనేది ఇందులో సందేహించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రోజున ప్రభుత్వం మారుతోంది అనే దానితో ఈ వీళ్ళు చేసినటువంటి అన్ని కూడా బయటకు వస్తే ఎలాంటి సమస్యలు తలెత్తాయో అందులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు, భుజంగరావు, లేదా ఈ సాంబశివరావు మరొకరు, వీరు కాకుండానే అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర నుంచి చంద్రశేఖరరావు, లేదా కేటీ రామారావు, లేదా హరీష్ రావు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యక్తులు. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి, సంతోష్రావుది టానిక్లో నేరుగా అతను ప్రమేయం ఉందనేటువంటిది ఎక్సైజ్ శాఖ అధికారులకి ఆధారాలతో సహా దొరికింది. ఈ సంతోష్రావు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ప్రణీత్రావు అక్కడికి వెళ్ళి ఈ రికార్డులన్నింటినీ ధ్వంసం చేశాడని మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్స్ హెడ్గా పనిచేసినటువంటి అతనికి మాత్రమే ఏ రికార్డులు ఎక్కడ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ల్యాప్టాప్లు ధ్వంసం చేశారు, అక్కడ 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, 100 కొద్ది ఫైళ్లను ధ్వంసం చేశారు. ఎందుకని ఇప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి ఇంకా అక్కడ ఏదైతే కేసు నమోదైందో ఇందులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ రకరకాల సెక్షన్లు తీసుకొచ్చి ఐటీ యాక్ట్ 2000 కింద అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసినప్పటికీ విచారణ అతని కోణంలోనే సాగినంత వరకు కూడా ఈ తెర వెనుకున్నటువంటి వ్యక్తులు పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో అసలు అతనికి గైడ్ చేసినటువంటి వ్యక్తులు ఈ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏం చేశారు, మధ్యవర్తిత్వం వహించినటువంటి భుజంగరావు కానీ సాంబశివరావు కానీ వీరంతా ఏం చేశారు, అలాగే ప్రతిదీ సంబంధించినటువంటి అంటే భుజంగరావు యాక్టివిటీస్కి సంబంధించి ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సాంబశివరావు ద్వారా నా దగ్గరికి వస్తే నేను పూర్తి చేస్తాను అని చెప్పేంత ధైర్యం కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇవన్నింటినీ పరిశోధన చేసినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఇందాక చెప్పుకున్నటువంటి రవీంద్రరావు, ఈ రవీంద్రరావు అనేటువంటి వ్యక్తికి సంబంధం ఏంటి? రవీంద్రరావు ఎక్సైజ్ శాఖలో ఇంతకాలం కొనసాగటానికి శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే కారణమా, లేదు కేటీఆర్ తోటి, కవితతోటి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఉన్నటువంటి బంధుత్వం కారణమా? ఇవన్నింటికీ మించి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావుకి ఈ రవీంద్రరావుకి ఉన్నటువంటి బంధుత్వం ఏంటి? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఇతను అంటే కేవలం కుల ప్రాతిపదికనే ఈ ఇంత కీలకమైన స్థానానికి అనతి కాలంలో సిఐగా ప్రారంభించి ఈఎస్ దాకా ఎదగలిగాడా? ఇవన్నింటి మీద పరిశోధన జరిగినప్పుడు మాత్రమే వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వప్న అయితే కోటెడ్డి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక లిక్కర్ స్కామ్ మనం చూసాము వీళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఫోన్ ట్యాపింగ్ మనం చూసాం. కాకపోతే కొత్తగా బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తామంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు అన్నది కూడా వినిపిస్తుంది. మరి ఈ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా దేశంలో అంటే బాంబే తర్వాత హవాలా మనీని నడపడంలో హైదరాబాద్కు ప్రత్యేకమైనటువంటి పేరుంది. హైదరాబాద్లో హవాలా మనీ బాగా నడుపుతారు అని చెప్పుకోవడం అంత ఆషామాషి ఏం కాదు. వాస్తవంగా దీని వెనక కూడా రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలామంది అండదండలతోటి ఇదంతా చేస్తారు అనేది మనకి అంటే ఆధారాలతో బయట కనిపించకపోయినప్పటికీ ఇందులో కనిపిస్తున్నటువంటి నిజమే. అయి ప్లస్ ఇప్పుడు ఈ గడిచినటువంటి ఈ 10 ఏళ్ళు 9 ఏళ్ళ కాలంలో సహా రకరకాల అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఇక్కడ సరౌండింగ్లోనే దాచి ఉంచినటువంటి వ్యక్తులు ఇవన్నిటిని వైట్ చేస్తామనో, లేదా బ్లాక్లు ఏదైనా ఉంటే దాన్ని వైట్ చేస్తామని కానీ, లేదా వైట్ని మొత్తాన్ని కూడా తరలించేందుకు అవకాశాలు, లేదా డబ్బు మార్పిడి విదేశాలకు తరలించడం ఇలాంటి వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఈ రవీంద్రరావు కూతురు విదేశాల్లో ఉంటారు హారిక పేరుతో, ఆమె పేరుతోటే టానిక్ల్లో వాటాలు ఉన్నాయి.
కానీ అక్కడ తాను సంపాదించి ఇక్కడికి పంపిస్తున్నట్లు రవీంద్రరావు ఇస్తున్నటువంటి కలరింగ్ అంతా బయటకు చెప్పేటువంటి వాస్తవం ఇది ఎంతవరకు వాస్తవం? అక్కడ నిజంగానే అన్ని కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పొజిషన్లో తాను ఉన్నదా అనేది మనం ఊహించాలి. మామూలు ఒక సీఐ స్థాయి వ్యక్తి ఈ రోజున 100 కోట్ల రూపాయలు, అలాగే ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఎన్నో వ్యాపార సంస్థలు, అట్లాగే గతంలో అనుమతించినటువంటి 40 అలైట్ షాపులకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి లంచాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇవన్నీ కూడా రకరకాల రూపాల్లోనే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాయి. వీటిని కావాల్సిన విధంగా మార్చడంలో వీరంతా సిద్ధహస్తులు కాబట్టే ఈ రోజున ఇలా ఈ స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ మీరు చాలా ఫోటోల్లో కూడా గమనించవచ్చు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళతోటి ఈ రవీంద్రరావు అనే వ్యక్తి కానీ, అటు ప్రభాకర్రావు అనే వ్యక్తి కానీ, వీళ్ళందరూ కూడా భుజంగరావు కానీ, వీళ్ళంతా ఎంత సన్నిహితంగా ఉన్నారు. అలాగే ఈ వ్యవహారాలను అన్నింటినీ నేరుగా వాళ్ళు మాట్లాడకుండా ఒక మీడియా బ్రోకర్ను ఏర్పాటు చేసుకోవడం, ఆ మీడియా బ్రోకర్ ద్వారా వచ్చినటువంటి డీల్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఫినిష్ చేస్తారు, ఆ డబ్బంతా కూడా అతనికి ఇవ్వండి అని చెప్పి ఇతను బెదిరిస్తారు. ఒకవేళ అతనికి ఇవ్వకుండా ఉండేట్లయితే రకరకాల కారణాలు చూపించేసి కొంతమంది వ్యక్తులు కానీ లేదా వ్యాపారస్తులను కానీ రకరకాల కారణాలతోటి మరొక రకంగా వాళ్ళని వేధించేటువంటి ప్రయత్నాలు, లేదా ఇక్కడ ఎక్కువగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇతర అంశాలు ఉంటే వాటికి సంబంధించిన వాటిల్లో కీలకమైనటువంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి ఆ కమర్షియల్ కాంప్లెక్స్లు అట్లాంటి వాటిల్లో వాటాలుగా తీసుకోవడం, ప్లాట్లు తీసుకోవడం వంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అంత సాధారణమైనటువంటి విషయంగా మనం పరిగణించలేము. చట్టబద్ధంగా ఈ గతంలో ఒకసారి చెప్పిన విషయమే అయినా కూడా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. చట్టబద్ధంగా చిన్న చిన్న నేరాలు చేసి పిక్ పాకెటర్లను కూడా జైల్లో పెడుతున్నటువంటి ఈ రోజున ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి 100 కోట్లాది మంది, కనీసం 4 కోట్ల 5 కోట్ల మంది ప్రజల యొక్క భద్రతను కూడా దెబ్బతీసినటువంటి ఈ వ్యక్తులు అసలు బయట సొసైటీలో ఏ క్షణమై ఉండడానికి వీల్లేదు. ఏమాత్రం క్షమించరాని నేరంగా దీన్ని పరిగణించి శిక్షలు విధించారు. జిఎస్టీ అధికారులు చేసిన సోదాల్లో ఎంపీ సంతోష్ పేరైతే స్పష్టంగా అధికారికంగా వారైతే చెప్పడం జరుగుతుంది, తను డైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ స్కామ్లోనే. అలాగే టానిక్ని చూసుకున్నట్లయితే కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్లు ఇవ్వడం జరిగింది, కాకపోతే యథేచ్ఛగా ప్రతి బ్రాండ్ను కూడా దిగుమతి చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అక్రమాలైతే రవీంద్ర అనే ఒక వ్యక్తి కేవలం ఒక పదవిలో 25 సంవత్సరాలు కొనసాగడానికి చట్టాలలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులు తీసుకురావడం వెనక మమత అనేవారు కీలక పాత్ర పోషించారట్టు కూడా వినిపిస్తుంది. మరి టోటల్గా ఒక చట్టాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని చేతిలోకి తీసుకుని మార్పులు చేసే రైట్ ఎవరికి ఇచ్చారు? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదు అంటారా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాకపోవడం ఏంటి, నిజంగానే రాజ్యాంగం కల్పించినటువంటిది రాజకీయం అనే పదానికి వీళ్ళ కారణంగా గతంలో ఏదో సినిమాలో చెప్పినట్టు రాక్షసంగా మారిపోయినటువంటి ప్రవృత్తి కనిపిస్తోంది. కానీ ప్రజాసేవ ఉద్దేశం పేరుతోటి రావాల్సి వచ్చినటువంటి రాజకీయాలన్నీ కూడా సంపదకు వనరులుగా మారిపోయాయి, సంపాదనకు వనరులుగా మారిపోయాయి. అధికార యంత్రాంగం మనమిచ్చేటువంటి ట్యాక్సులతోటి వీళ్ళతో బతికేటువంటి వాళ్ళు, జీవితాంతం సంపాదించిన 1 కోటి రూపాయల శాలరీ కూడా తీసుకునేటువంటి వ్యక్తులు 100 కోట్లకి తీరిపోతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. మామూలుగా వీరు అంటే మొదటిగా ఉద్యోగంలో చేరిన రోజు వారి జీవితం ఎంత, జీతం ఎంత, ఈ రోజున ఒక్కొక్కడు బయటకు వస్తున్నటువంటి వ్యక్తులు ఎంత సంపాదిస్తున్నారు? కొంతమంది వ్యక్తులు విఆర్ఎస్ తీసుకొని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పుడు ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగ భద్రత ఎంతమంది కల్పించారు? అలాంటిది సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ 3 సంవత్సరాలు పొడిగిస్తూ ఒక జీవో ఇవ్వడం ఏంటి? వీళ్ళంతా కూడా చెప్పా కదా, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి సంబంధించి మమత హీరోల్లో ఉన్నారు. అలాగే మమతకి సంబంధించినంతవరకు అంతకుముందు మంత్రి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు శ్రీనివాస్ గౌడ్ కూడా ఇందులో గెజిటెడ్ ఆఫీసర్ సంఘం ఏర్పాటు చేసినప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాల కారణంగా మమత భర్త ఉన్నటువంటి వెంకటేశ్వరుల్ని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా ఆయన రిటైర్ అయితే ఆయన సర్వీస్ని 3 సంవత్సరాలు పొడిగించారు. అట్ ద సేమ్ టైం రవీంద్రరావు సర్వీస్ కూడా పూర్తయిన తర్వాత మరో 3 సంవత్సరాల పాటు ఇతన్ని కూడా పొడిగిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది మనం పట్టించు అంటే కీలకంగా చూడాల్సినటువంటి అంశం స్వప్న. రైట్, థ్యాంక్ యూ కొట్టేటి.